हाय फ्रेंड्स नमस्ते मेरे चूसन लेट्स लर्न इंग्लिश यूट्यूब चैनल विद प्रेजेंस सर चैनल మీరు ఈ ఛానల్ ఫస్ట్ విజిట్ చేస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు థాంక్యూ ఓకే అండి ప్రాబ్లమ్స్ చూద్దాం క్వశ్చన్ నంబర్ 1 ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 8 15 24 అండ్ 72 టోటల్ గా 4 నంబర్స్ ఇచ్చారండి మీకు ఎల్సిఎం చేయాలనుకుంటే మీకు ఉన్న 3 మెథడ్స్ లో ఏ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు బట్ ఈజీయెస్ట్ మెథడ్ ఏంటంటే డివిజన్ మెథడ్ అండి दाने मात्रमे मैं यूज चेस्तुन्नानु 8 15 24 एंड 72 सो ई सम की एलसीएम चेयालि फस्ट एम चेद्दाम इला वेसुकुन्न तर्वात मिनिमम 2 नंबर्स कैंसिल अवालंडि सो ई चाप्टर की डिविजिबिलिटी रूल चाप्टर अन्नदि रिलेशन अन्नमाट अंटे ई सम्स आ डिविजिबिलिटी रूल्स वस्ते ई सम्स वेगंगा वच्चेस्तायि 2 తో క్యాన్సిల్ అయినవి ఎన్ని ఉన్నాయి అని చెప్పాలంటే ఈజీగా 3 ఉన్నాయి అని చెప్పొచ్చు ఎందుకంటే మీకు 2 డివిజిబిలిటీ రూల్ వస్తేనే అది సాధ్యం సో 2 తీసుకుంటానండి ఫస్ట్ నేను సో 2 తో 8 క్యాన్సిల్ అవుతుంది 2 4 0 ఈ 15 క్యాన్సిల్ అవదు యాజ్ ఇట్ ఈజ్ గా డౌన్ చేసుకోండి దాన్ని 24 క్యాన్సిల్ అవుతుంది 2 12 0 అలాగే 2 36 0 అగైన్ మళ్ళీ చెక్ చేసుకోండి 2 తో అవుతుందా లేదా అంటే మినిమం 2 అవ్వాలి इंकना मन की ईजीने सो मल्ल टू तो फोर ट्वेलव थर्टी सिक्स कैंसल होता है सो टू टू जर फोर फिफ्टीन टू सिक्स जर ट्वेलव अलग टू एटीन जर अगेन टू मल्ल मल्ल त्री कैंसल होता है टू वन जर फिफ्टीन उंटुंदी टू थ्री जर अलग टू नाइन जर ఇక ఈ 3 ఈ వచ్చిన 4 నంబర్స్ కూడా ఏవి కూడా 2 తో క్యాన్సిల్ కావండి అప్పుడు ఏం చేస్తాం 3 తో చెక్ చేస్తాం సో 3 3 5 జర్ 15 3 1 జర్ 3 3 3 జర్ 9 సో ఇక్కడ ఏ 2 నంబర్స్ కూడా మనకి క్యాన్సిల్ అయితే అవ్వు ఇక్కడతో ప్రాసెస్ ఆపివచ్చు లేదు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది అంటే ఈ 5 తో కూడా చేసేయండి అప్పుడు ఇక్కడ 3 ఉంటుంది లాస్ట్ కి 3 తో కూడా अंटे लास्ट की वन वेयर अभी वन वस्ते प्रोसेस कंप्लीट इपड़ी मल्टिप्लाई चेसमें अब एलसीएम का टू इंटू टू इंटू टू इंटू थ्री इंटू फाइव इंटू थ्री मल्टिप्लिकेशन रावाली टू टू जार फोर फोर टू जार एट एट थ्री जार ट्वेंटी फोर ओके नी इंका चयते मैं इंका इंका शॉर्टकट चूँ షార్ట్కట్ లో చేయగలుగుతామన్నా చేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు మనకి ఎక్కడ షార్ట్కట్ అనిపించట్లేదు సో 2 2 0 4 4 2 0 8 8 3 0 24 24 5 0 24 5 0 5 4 0 20 5 2 0 10 120 120 3 0 120 3 0 అంటే 360 సో ఫైనల్లీ ఎల్సిఎం ఎంత అంటే 360 ఇలా ఎల్సిఎం సమ్స్ అనేవి ఇస్తుంటాడు ఓకేనండి సెకండ్ సమ్ అండి HCF ఫైండ్ ది HCF ఆఫ్ 132 204 అండ్ 228 మనం ఇంతకు ముందు ప్రీవియస్ చెప్పినప్పుడు 2 నంబర్స్ ని మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు 3 నంబర్స్ తీసుకుంటే ఎలా చేయాలి సో దీనికి కూడా నేను డివిజన్ మెథడ్ యూస్ చేస్తాను కాబట్టి 3 నంబర్స్ ఇస్తే మనం ఎట్ ఏ టైం 3 నంబర్స్ తో మనం ఏం చేయలేం ఏవో 2 నంబర్స్ తీసుకోవాలి ఏ 2 తీసుకుందాము అంటే ఏదైతే బిగ్గర్ నంబర్స్ ఉన్నాయో అవి ముందు తీసుకుందాం ఏంటంటే 204 228 ముందు ఈ 2 ఇట్లకి HCF ఫైండ్ అవుట్ చేద్దామండి HCF ఫైండ్ అవుట్ చేయాలంటే తెలుసుకోండి 228 204 ఏదైతే బిగ్గర్ నంబర్ దట్ ఇస్ ద డివిడెండ్ అండ్ విచ్ ఇస్ ద స్మాలర్ నంబర్ దట్ ఇస్ టేకెన్ యాస్ డివైజర్ సో 204 వన్ జర్ 204 సో రిమైండర్ 8 మైనస్ 4 అంటే 4 2 అండ్ నెక్స్ట్ స్టెప్ It is taken as divisor, and this number is taken as dividend. So 24 अंदर बोलतें तो चौंडे. 24 tens are इते 240 आउटन दंडे. So 24 nines are check चाहता हूँ sorry. 9 fours are 36. 9 twos are 18. अंटे 216 आउटन दंडे. अंटे nines are कोड़ा. मान इकर पाटर ले दंडे. 8 जा चौदम. 24 eights are. 8 fours are 32. 8 2 is 16 plus 3 19 అంటే 8 24 8 0 192
So 192 ante ikkada 2 untundi 1 untundi. So ikkada naku 12 vachindandi remainder. So ee remainder next step lo divisor ikkada unnatundi divisor next step ki dividend. So 12 2 0 24. So em vachindandi 12 annadi ee two numbers taluga HCF. ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. సో ఈ 12కి ఈ 132కి మళ్ళీ చేయాలండి. సో అలా మనం త్రీ నెంబర్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చిన 12 అక్కడ వచ్చినటువంటి 132. సో ఎంతలు క్యాన్సిల్ అవుతుందంటే 12 11 జారు 132 అండి. ఇక్కడ డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోయింది, మనం ఏం చేయాల్సిన లేదు. సో ఫైనల్గా హెచ్సిఎఫ్ ఎంత అంటే ఫైనల్ హెచ్సిఎఫ్ ఈ త్రీ నెంబర్స్ కూడా 12. ఓకేనండి. సో అంటే 132 204 and 228 హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే 12 అవుతుందండి. అలా హెచ్సిఎఫ్ సమ్ త్రీ నెంబర్స్కి చేయాల్సి ఉంటుంది. టూ నెంబర్ ఇస్తే ఒక్కో ప్రాసెస్ తగ్గుతుంది అన్నమాట. ఓకే, థర్డ్ వన్ అండి. అంటే ఫస్ట్ టూ సమ్స్లో కూడా నెంబర్స్ ఇవ్వడం జరిగింది, బట్ థర్డ్ సమ్కి వచ్చినట్టుకి నెంబర్ ఇవ్వకుండా ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది వాడే చేసి దీనికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఎక్కువగా ఈ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఎలా ఎల్సిఎం చేస్తాం? ఆల్రెడీ ఎల్సిఎం చెప్పేటప్పుడు చెప్పానండి, ఈ టూలన్నీ ఒకే లైన్లో, అంటే నేను ఆల్రెడీ క్వశ్చన్ రాసేటప్పుడే నేను ఒక లైన్లో రాసుకోవడం అంటే జరిగింది. ఒకవేళ మీకు క్వశ్చన్ పేపర్లో సైడ్ బై సైడ్ ఇస్తే మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా రాసేటప్పుడు ఒక లైన్లో రాసుకోండి. అంటే టూలన్నీ ఒక ఆర్డర్లో, త్రీ ఒక ఆర్డర్, ఫైవ్ ఆర్డర్, సెవెన్ ఆర్డర్, లెవెన్ ఆర్డర్. ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ 2³, 2⁴, ఇక్కడ 2⁴ ఉన్నట్టు అనమాట. ఏమి లేదంటే 2⁴. ఈ త్రీలో ఏది హైయెస్ట్ ఎక్స్పోనెంటో చూసుకోండి, అంటే హైయెస్ట్ పవరో చూసుకోండి, దాన్ని మాత్రమే తీసుకోవాలి. మిగతా ఏం అవసరం లేదు. 2³, 2⁴ ఈ మూడిట్లో హైయెస్ట్ ఏంటి? 2⁴. అండ్ ఈ లైన్కి రండి. ఈ లైన్లో ఏది హైయెస్ట్ ఉందో చూడండి. ఇక్కడ 3⁴ ఉంది, ఇది 3² ఇక్కడ 3³. ఏది హైయెస్ట్ అదే తీసుకోవాలి. అంటే ఇక్కడ 3³ తీసుకోవాలి. ఇక్కడ రండి, 5లో ఏది హైయెస్ట్ ఉందో చూడండి, 5⁴. అలాగే ఇక్కడ 7లో హైయెస్ట్ ఏది? ఇక్కడ లేకపోయినా పర్వాలేదండి, 7లో హైయెస్ట్ ఏది? 7² 11 ఒకటి ఉంది, ఇక్కడ ఏం లేకపోయినా పర్వాలేదు, 1 ఉన్న 11. ఇది ఎల్సిఎం అండి. ఎల్సిఎం ఏంటి అవుతుందంటే 2⁴, 3³, 5⁴, 7² × 11. వాట్ అబౌట్ హెచ్సిఎఫ్? ఇదే క్వశ్చన్కి హెచ్సిఎఫ్ అడిగారండి. అప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు కామన్ చెక్ చేయాలి. ఎల్సిఎం అంటే హైయెస్ట్ చేశారు కదా, ఇప్పుడు హెచ్సిఎఫ్ కంటే కామన్ అంటే ఇందులో లీస్ట్ చెక్ చేయాలి. ఇక్కడ 2³ ఉంది, 2⁴ ఉంది, 2 ఉంది. 2 లీస్ట్ అంటే లీస్ట్ పవర్ని మాత్రమే తీసుకోవాలి. ఈ మూడింటిలో లీస్ట్ పవర్ 3⁴ అండి. ఈ మూడింటిలో ఉన్న లీస్ట్ 5⁴. ఇంకా 7 త్రీ నెంబర్స్లో కామన్ లేదు, 11 త్రీ నెంబర్స్లో కామన్ లేదు కాబట్టి విడిచిపెట్టవచ్చు. కామన్ ఉండి లీస్ట్ ఉంటే హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే ఏది హైయెస్ట్ ఆ హైయెస్ట్ పవర్ తీసుకుంటే మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు కూడా ఈజీగా అర్థమైపోతాయండి. ఎక్కువగా పేపర్స్లో వచ్చే క్వశ్చన్స్ ఇదేనండి. సో దీని మీద ఒక నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు అది ఈజీ అవుతుంది. ఓకేనండి. ఓకేనండి, ఇప్పుడు వేరే ప్రాబ్లంకి వద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2.5, 1.2, 20 and 7.5. ఇదే క్వశ్చన్కి ఇక్కడ హెచ్సిఎఫ్ అని కూడా అడగవచ్చు. ప్రస్తుతానికి ఎల్సిఎం చేద్దాం. సో ఏంటి నెంబర్స్ అంటే 2.5, 1.2, 20, 7.5. సో ఈ నెంబర్స్ని ఏం చేస్తారంటే మీరు ప్రతి నెంబర్ని 10తో మల్టిప్లై చేసుకున్నా సమ్ చేయొచ్చు. లేదు అలా వద్దు అనుకుంటే వీటిని మనం ఏం చేద్దామంటే వీటిని డెసిమల్ నెంబర్స్ అంటారండి. ఈ డెసిమల్ నెంబర్స్ని కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్స్, ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేద్దాం. అంటే 2.5/1 అనమాట దీని అర్థం, 1.2/1, 20/1. అన్నిటికి 1 అన్నది డినామినేటర్ కామన్గా ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ అవ్వాలంటే ఈ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 10తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే 25/10. ఇది 25/10 అవుతుందండి. ఇక్కడ కూడా 12/10, ఇక్కడ 20/1, ఇక్కడ 75/10. ఏం చేశానండి, పాయింట్ పవర్ అంటే 10తో మల్టిప్లై చేశాను. ఒక డిజిట్ ఉంటే 10, 2 డిజిట్స్ ఉంటే 100. అలా మీరు
ప్లాన్ చేసుకోవడం. ఇప్పుడు మనకి ఇది ఏంటంటే ఎలా కన్వర్ట్ అయ్యింది అంటే ఫ్రాక్షన్స్ లా కన్వర్ట్ అయ్యింది. ఫ్రాక్షన్స్ లా కన్వర్ట్ అయితే ఎల్సిఎం ఎలా చేయాలి? అప్పుడు ఏమవుద్ది, దీనికి ఎల్సిఎం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 25, 12, 20, 75 బై ఎస్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అంటే అన్ని 10, 10, 10 ఎన్ని 10లు ఇచ్చినా ఎస్సిఎఫ్ అనేది 10 అండి. ఆల్రెడీ 10 రాస్తాను. పైన ఎల్సిఎం కావాలి, ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. 25, 12, 20, 75 మనం ఇక్కడ ఏదైనా ప్రైమ్ నెంబర్ తీసుకుంటే మన ఫాస్ట్ పని అవుతుంది. 5 తీసుకుంటాం. 5, 5 జార్ 25, 12 ఉంటుంది. 5, 4 జార్ 20, 5, 15 జార్ మళ్ళీ అగైన్ 5, ఎందుకంటే 2 నెంబర్స్ క్యాన్సిల్ అవుతాయి. 5, 1 జార్ 5 ఇక్కడ 12 ఉంది, 4 ఉంది, 5, 3 జార్ అండ్ నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేద్దాం. 1, 3, 4 జార్ 12 అగైన్ 4, 3, 1 జార్ 3 4తో చేస్తే 1, 1, 1, 1 ఇవి వచ్చాయండి. ఏంటంటే 5 × 5 × 3 × 4 అండి. సో సింప్లిఫై చేస్తే 5, 5 జార్ 25 అండి. 25 × 4 చేసేయండి, 100 అవుతుంది. 25, 4 జార్ ఎంతండి, 4, 5 జార్ 20, 100 × 3 ఎంత అవుతుందండి, 300. సో క్యాన్సిల్ అయితే దీని ఆన్సర్ ఏమవుతుందండి, 30 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం అనేది ఫైండ్ చేసామండి. ఏమొచ్చిందండి, ఎల్సిఎం అనేది మనకి 300, ఎల్సిఎం అనేది 300 వచ్చింది. ఇకపోతే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ హెచ్సిఎఫ్కి ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే 10, 10, 1, 10. సో ఈ 10, 10, 1, 10 వీటికి మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఫైండ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతి 2, 2 నెంబర్స్ తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నెంబర్స్ తీసుకుంటా, 10కి 10కి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, మళ్ళీ 10 వస్తుంది. మళ్ళీ అగైన్ ఈ 10కి ఈ 1కి తీసుకుందామండి. 10కి 1కి హెచ్సిఎఫ్ 1 అండి. మళ్ళీ ఈ 1, ఈ 10. సో 1కి 10కి హెచ్సిఎఫ్ మళ్ళీ అగైన్ 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది 1 అండి. సో ఇట్ ఈస్ ద 300 అండి ఆన్సర్. ఇలా చేయాల్సి ఉంటుంది అంటే హెచ్సిఎఫ్ 10, 10, 1, 10 అంటే ఇక్కడ 3 10లే ఉండుంటే మీకు హెచ్సిఎఫ్ డైరెక్ట్గా 10 అని రాసేవాళ్ళు. బట్ ఇక్కడ 1 అక్కడ అయితే ఉంది కాబట్టి ఈ 1 ఉండడం వల్ల ఇది హెచ్సిఎఫ్ 1గా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, అంటే అన్ని ఈక్వల్ నెంబర్స్ కాదండి, 10, 10, 1, 10. సో 10, 10కి ముందు మనం హెచ్సిఎఫ్ చేస్తే 10 వస్తుంది. మళ్ళీ 10కి 1కి 1 వస్తుంది. మళ్ళీ 1కి 10కి అగైన్ 1 వస్తుంది. సో ఇటువంటి సమ్స్ అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి, లేదంటే రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 4/5 and 7/15. ఇక్కడ 2 ఫ్రాక్షన్స్ ఇచ్చాను. ఫ్రాక్షన్స్ తాగా హెచ్సిఎఫ్ చేయాలి అంటే ఏం చేయాలి, న్యూమరేటర్ హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 4, 7 బై ఎల్సిఎం ఆఫ్ 5, 50 హెచ్సిఎఫ్ చేయాలి. ఇక ఈజీగా చెప్పొచ్చు ఏంటంటే 4, 7 అన్నవి 2 కూడా కో ప్రైమ్స్ అండి. ఇలా కో ప్రైమ్స్ వస్తే వాటి హెచ్సిఎఫ్ 1 అవుతుంది. అలాగే ఇష్టం లేకపోతే చేసుకోండి. 4కి 7కి చేస్తే 4, 1 జార్ 4 3 రిమైండర్ ఉంటుంది. మళ్ళీ అగైన్ 4 ఒకటి తీసుకుంటే 3, 1 జార్ 3 1 ఉంటుంది. 1, 3 అంటే 1, 3 జార్ 3 దేనికి 0 వచ్చిందంటే 1కి వచ్చింది. కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 7కి 1 చేసి చెప్తే, లేదు అంటే ఈ 2 కో ప్రైమ్స్ కాబట్టి 1 అని రాయొచ్చు. ఎల్సిఎం ఆఫ్ 5, 15 5, 15కి ఎల్సిఎం చేయాలి. 5, 5, 1 జారు 5, 3 జారు సో 5, 3 జారు 15 సో ఫైనల్లీ దీని ఆన్సర్ ఏంటంటే 1/15 అది హెచ్సిఎఫ్ ఆఫ్ 5/3, 4/5 and 7/15 సో నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మోడల్ మార్చాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 15 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 225. ఇఫ్ 1 ఆఫ్ ది నెంబర్ ఈజ్ 75 దెన్ ఫైండ్ అనదర్. సో అర్థం కావడం కోసం దీన్ని ఏం చేద్దామంటే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 15 ఎల్సిఎం ఈక్వల్ టు 225 ఫస్ట్ నెంబర్ అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఉంటాయి కదండి. ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు
సెకండ్ నంబర్ ఈ సెకండ్ నంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి సో సెకండ్ నంబర్ ఈక్వల్ టు x అనుకుందాం మనకి ఏంటి ఫార్ములా అంటే ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దేర్ నంబర్స్ అంటే ఆ రెండింటి తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అంటే 75 ఒకటి ఉంది ఇంకోటి ఏమో x అనుకున్నాను x కన్ఫ్యూజ్డ్ గా ఉంటే ఒక ఏ పెట్టేసుకోండి ఇంటూ సో 75 ఇంటూ ఏ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత ఉందండి 225 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత ఉందండి 15 సో ఇప్పుడు ఫైండ్ ఏ ఏ అంటే సెకండ్ నెంబర్ ఫైండ్ చేయాలంటే 225 ఇంటూ 15 75 దట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే డినామినేటర్లకు వెళ్తుందండి 15 వన్ జారు 15 ఫైవ్ జారు 5 4 20 5 5 0 సో ఏ ఈక్వల్ టు 45 దట్ మీన్స్ సెకండ్ నెంబర్ లేకపోతే ఎనదర్ నెంబర్ ఆర్ ఎనదర్ నెంబర్ ఏదనుకోండి మీ ఇష్టమే ఎనదర్ నెంబర్ ఈక్వల్ టు 45 ఇది ఇలా ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనము ఈ సమ్ అనేది చేయడం జరుగుతుంది అలానే ఇక్కడికి వెళ్దాం సేమ్ ప్రాబ్లమే జస్ట్ కొంచెం మార్చేస్తారండి ప్రొడక్ట్ ఆఫ్ టూ హోల్ నెంబర్స్ ఈస్ 1500 అండి ఆల్రెడీ వీడు ప్రోడక్ట్ ఇస్తాడు ఇక్కడ ఆల్రెడీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరిగిపోయింది ప్రోడక్ట్ అంటే 1500 సొల్యూషన్ అలాగే ఇంకేమి ఇచ్చాడంటే దేర్ హెచ్సిఎఫ్ ఇచ్చాడు హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 10 అండ్ వాట్ అబౌట్ ఎల్సిఎం అడిగాడండి ఇది క్వశ్చన్ మార్క్ సో ఇదే ఫార్ములాని మనం బేస్ చేసుకొని ఇక్కడ రాసుకున్నట్లయితే ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే 1500 ఇవ్వండి ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను ఈక్వల్ టు ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎం తెలియదు హెచ్సిఎఫ్ అంటే 10 అండి ఇప్పుడు ఎల్సిఎం కావాలంటే ఎల్సిఎం ఈక్వల్ టు 1500 బై ఈ 10 వస్తే 00 క్యాన్సిల్ ఎల్సిఎం ఈక్వల్ టు 150 ఇరవై సమ్స్ కూడా మనకి ఎక్కువగా వీటి పైన వస్తుంటాయండి ఓకే అండి నెక్స్ట్ క్వశ్చన్ సో ఇంతవరకు కూడా నేను ఏం చేస్తానంటే ఈ టూ నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాను బట్ ఈ క్వశ్చన్లో ఏంటంటే డైరెక్ట్గా వాడు ఆ టూ నెంబర్స్ ఏంటో ఇవ్వకుండా ఆ టూ నెంబర్స్ తగిన రేషియో అనేది మనకి ఇవ్వడం జరిగింది సో ఏంటి టూ నెంబర్స్ రేషియో సో టూ నెంబర్స్ 5:6 రేషియోలో ఉన్నాయి ఇలా రేషియో నుంచి ఏ నెంబర్నైనా బయటికి తీయాలంటే మీరు ఏదైనా ఒక నెంబర్తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి అంటే ఎలా అంటే ఈ నెంబర్స్ ఏమవుతాయి అంటే 5x1 6x1 అవుతుందండి ఇవి ఆ టూ నెంబర్స్ ఇప్పుడు ఈ టూ నెంబర్స్ సంబంధించినటువంటి ఎల్సిఎం అయితే 480 అండి ఫైండ్ దేర్ హెచ్సిఎఫ్ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి సో మనకి ఈ నెంబర్స్ ఏమన్నా తెలుసుకుంటే మనకి సమ్ చేసేది అనేది ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు నేను ఈ టూ నెంబర్స్ తరగా ఎల్సిఎం కడతాను ఎలా కడతామంటే 5x 6x ఎల్సిఎం ఏంటంటే ఎక్స్తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి x5 0 x6 0 అంటే టోటల్గా దీని ఎల్సిఎం మనం ఎలా చేస్తే ఎంత వస్తుందంటే 6 5 0 30 30x ఈ 30x అనేది వాడు ఆల్రెడీ 480 ఎల్సిఎం ఇచ్చారు కదా ఈ 480కి ఈక్వల్ అవుతుంది సో అప్పుడు x ఈక్వల్ టు 480/30 క్యాన్సిల్ చేస్తే 3 1 0 3 3 6 0 18 అంటే 16 వచ్చిందండి సో 16 వచ్చిందంటే ఈ నెంబర్స్ ఏమవుతాయంటే 5 × 16 5 0 80 66 0 96 ఇవి ఆ టూ నెంబర్స్ అనమాట సో ఈ టూ నెంబర్స్కి ఇది కామన్ కాబట్టి డైరెక్ట్గా మనం 16 అని ఇక్కడ ఆన్సర్ రాయొచ్చు ఒకవేళ మీకు అలా కన్ఫ్యూజ్ అవుతామో అనుకుంటే ఆ నెంబర్స్ మనకి ఎప్పుడైతే తెలిసాయో మనకి ఏంటంటే ఫార్ములా ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ అంటే ఈ నెంబర్స్ తర్వాత ప్రోడక్ట్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఆల్రెడీ 480 తెలుసు హెచ్సిఎఫ్ కావాలి కాబట్టి హెచ్సిఎఫ్ ఇలా రాసుకుంటే ఇప్పుడు హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 80 × 96/480 క్యాన్సిల్ చేస్తే ఈ 0కి 0 క్యాన్సిల్ 8 6 0 సో 6 1 0 6 6 0 ఇలా అయినా హెచ్సిఎఫ్ 16 అని రాయొచ్చండి ఇలా రేషియో ఇస్తే మీకు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే అదే మ్యాక్సిమం హెచ్సిఎఫ్ అవుతుంది అలా తెలియదు కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే ఈ ఫార్ములా మళ్ళీ అప్లై చేయొచ్చు ఇది మనకి 8 సమ్ అండి ఇక 9 సమ్ అనేది ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతామండి ఈ సమ్ చూస్తేనే కొంచెం భయంకరంగా ఉంటుంది బట్ 20 సమ్స్ అన్నింటికి షార్ట్ కట్ మ్యాథ్స్ అయితే ఉన్నాయండి ఆ షార్ట్ కట్ జాగ్రత్త చెప్పేద్దాం
find the greatest number which divides 29, 60 and 103, leaving the remainders 5, 12, 7 respectively. Find the number. అంటే ఒక నెంబర్ ని 29 తో డివైడెడ్ బై చేస్తే 5 రిమైండర్ వస్తుంది, 60 తో డివైడెడ్ బై చేస్తే 12 రిమైండర్ వస్తుంది, 103 తో డివిజన్ చేస్తే 7 రిమైండర్ వస్తుంది. అలా వచ్చిన నెంబర్ ఏంటి అది క్వశ్చన్ అర్థం అండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అలా ఇమీడియట్ గా రావచ్చు, కాదు గ్రేటెస్ట్ నెంబర్ మనకు కావాలి. ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 29, 60 అండ్ 103, లీవింగ్ ద రిమైండర్స్ 5, 12 అండ్ 7 రెస్పెక్టివ్లీ. అంటే ఆర్డర్ లో, అంటే 29 కి 5, 60 కి 12, 103 కి 7 అయితే ఆ నెంబర్ ఏంటి. సో ఇలాంటి సమ్స్ వస్తే మనం చేయాల్సింది అంటే ముందు ఈ 3 నెంబర్స్ రాయండి, 29, 60 అండ్ 103. వాటిలోంచి ఆ ఏవైతే రిమైండర్స్ వస్తాయో వాటిని మైనస్ చేసేయండి. 29కి 5 రిమైండర్ వస్తుంది అన్నాం, 60కి 12 రిమైండర్, 103కి 7 రిమైండర్ వస్తుంది అన్నాం. మైనస్ చేయగా వచ్చిన నెంబర్స్ ఏవో ఐడెంటిఫై చేయండి. 29లో 5 తీస్తే 24, 16లో 12 తీస్తే 48, 103లో 7 తీస్తే మనకు రాదు చేసుకుంటాం అంతే, ఇంకా 6, 96. ఓకేనండి. ఇప్పుడు ఏవైతే ఈ 3 నెంబర్స్ వచ్చాయో ఈ 3 నెంబర్స్కి ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ కట్టాలి. ఈ 3 నెంబర్స్కి ఏం చేయాలండి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఏ నెంబర్ అడిగితే అడిగడో ఆ పర్టికులర్ నెంబర్ అయితే వచ్చేస్తుంది. హెచ్సిఎఫ్ ఎలా చేయాలండి, మళ్ళీ ఆల్రెడీ 3 నెంబర్స్ తర్వాత హెచ్సిఎఫ్ అయితే చెప్పడం ఆల్రెడీ జరిగిందండి. సో 3 నెంబర్స్ ఇస్తే అట్ ఏ టైం 3 నెంబర్స్కి ఎల్సిఎంలా చేసేలేము, ఫస్ట్ ఏవో 2 తీసుకోవాలి. సో ఇప్పుడైనా ఈ పెద్దలు ఏవైతే బిగ్గర్ నెంబర్స్ ఉన్నాయో అవి తీసుకోండి. నేను ఏం తీసుకున్నా అంటే 48, 96 తీసుకుంటాను ఫస్ట్. చేద్దాం, చేస్తే ఏమొస్తుందో చూద్దాం. 48 వన్ జార్ పడుతుంది అనుకుంటా, డైరెక్ట్గా 48 టూ జార్ 96 అండి, క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఈ 2 నెంబర్స్ తాలుగా ఎస్సీఎఫ్ ఏంటంటే 48. ఇక 48 ఇంకో నెంబర్ ఏముంది, 24 ఉంది. ఆ 24 తీసుకుంటే చాలు, 48, 24. సో ఈ రెండింటికి ఎస్సీఎఫ్ చేసుకుంటే 24 టూ జార్ 48. సో ఫైనల్లీ మన నెంబర్ ఏంటంటే 24 అండి. ఇది ఈ సమ్ అండి. ఓకేనండి. సో ఇక్కడ చేసినట్లయితే ఈ 24 నెంబర్తో 29 డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుంది, 24తో 16 డివైడెడ్ బై చేస్తే 12 రిమైండర్ వస్తుంది, 24తో 103 డివైడెడ్ బై చేస్తే రిమైండర్ 7 వస్తుంది. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ 29ని 24తో డివైడెడ్ బై చేస్తే 24 వన్ 24, 5 రిమైండర్. సరిపోయిందండి. నెక్స్ట్ అలాగే 60కి ఏ నెంబర్తో, 16, 24తో చేస్తే ఎంత పడుతుందండి, 24, 2 జార్ 48 చేస్తే 12 రిమైండర్ వస్తుంది. ఓకేనండి. అలాగే ఈ 24ని థర్డ్ నెంబర్ ఏంటి, 103తో చేస్తే ఎంత క్యాన్సిల్ అవుతుందో చూడండి, 24 5 జార్ చేస్తే 5, 4 జార్ 25, 2 జార్ 120, అంటే 24 4 జార్ పోతుంది, 24 4 జార్ 4 4 జార్ 16, 96 అంటే 7 రిమైండర్ వస్తుంది. అది అన్నమాట క్వశ్చన్. అంటే ఈ 3 నెంబర్స్ని ఏ గ్రేటెస్ట్ నెంబర్తో డివిజన్ చేస్తే 5, 12, 7 ఇవి రిమైండర్స్ వస్తాయి అన్నది క్వశ్చన్. అలా చేయాలంటే 29, 16, 103 ఇస్తే ఆ రిమైండర్స్ని మైనస్ చేసి వచ్చిన వాల్యూస్కి ఎస్సీఎఫ్ కట్టేయడమే. ఓకేనండి. సో ఇక లాస్ట్ 2 సమ్స్ అండి. సో ఈ ఇలాంటి సమ్స్ ఎక్కువగా పేపర్స్లో పడ్డం అయితే చూస్తుంటాం, కాకపోతే ఈ క్వశ్చన్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాం ఎక్కువగా ఎలా చేయాలి ఏంటి అనేది. సో లాస్ట్ టైం దీనికంటే బిఫోర్ సమ్ చెప్పేటప్పుడు ఫైండ్ ద గ్రేటెస్ట్ అన్నాను. గ్రేటెస్ట్ అంటే ఎస్సీఎఫ్ కట్టాలి అనే విషయం మీకు తెలియాలి. ఇలా లీస్ట్లు వచ్చాయంటే కంపల్సరీ ఎల్సీఎంఏ కట్టాల్సి ఉంటుంది. సో బిఫోర్ సమ్ ఏంటంటే క్వశ్చన్, ఆ పర్టికులర్ నెంబర్స్తో ఏ నెంబర్ని, అంటే మనం ఏంటంటే ఒక నెంబర్ వచ్చింది 24 వచ్చింది, ఆ 24తో రిమైనింగ్ 3 నెంబర్స్ని డివైడెడ్ బై చేస్తే వాటితో రిమైండర్ చూసాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 24, 32, 36. అంటే ఏ నెంబర్ని 24తో డివైడెడ్ బై చేస్తే 19 రిమైండర్ వస్తుంది, 32తో డివైడెడ్ బై చేస్తే 27 రిమైండర్ రావాలి, అలాగే 36తో డివైడెడ్ బై చేస్తే 31 రిమైండర్ రావాలి. సో సేమ్ ఒకేలా ఉంటాయి క్వశ్చన్స్.
బట్ దానికి దీనికి వేరియేషన్ ఉందండి. అక్కడ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్స్ ఏదైతే మనం ఉందో వాటితో డివైడెడ్ బై చేస్తాం, వచ్చిన దానితో ప్రతి నెంబర్ని డివైడెడ్ బై చేస్తాం. ఇక్కడ అంటే ఏ ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ని దీంతో డివైడెడ్ బై చేయాలి. కొంచెం రివర్స్ ఉంటుంది యాక్చువల్. దీనికి కూడా ఈజీ ఆప్షన్ అండి. మనకి ఇచ్చిన నెంబర్స్ 24, 32, 36. మనకి రావాల్సిన రిమైండర్స్ ఏంటి, 19, 27, 31. వీటిని మనం కానీ మైనస్ చేస్తే ఎన్నిసార్లు ఒకేలాంటి ఆన్సర్ వస్తుందండి. 24లో 19 తీసుకుంటే 5 వస్తుంది, 32లో 27 తీసుకున్నా 5 వస్తుంది, 36లో 31 తీసుకున్నా 5 వస్తుంది. ఇది మీరు ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి. ఇలా ఎప్పుడైతే మీకు 5లు వస్తాయో ఈ 5 అన్నది ఏంటంటే ఫైనల్గా వచ్చే ఆన్సర్లోంచి ఈ 5 మైనస్ చేసేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఇచ్చిన నెంబర్స్కి ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. అంటే ఎల్సిఎం ఆఫ్ 24, 32, 36 చేసి వచ్చిన దాని నుంచి ఈ 5ని మైనస్ చేసేయాలి. చేస్తే ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని 24తో డివైడెడ్ బై చేస్తే 19 రిమైండర్ వస్తుంది. సో ముందు నేను ఎల్సిఎం చేస్తాను. ఎల్సిఎం అంటే ఆల్రెడీ 3 నెంబర్స్ ఇచ్చినా ఒకేసారి చేసేవచ్చు. సో ఎల్సిఎం ఏ నెంబర్తో క్యాన్సిల్ అవుతుంది, రెగ్యులర్గా మీరు ఒక ప్రైమ్ నెంబర్స్ని అలవాటు చేసుకోండి. అవైతే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. 2 12 0, 2 16 0, 2 18 0, అండ్ అగైన్ 2 6 0 12, 2 8 0 16, 2 9 0, అండ్ 3తో చేద్దాం. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, 3 2 0 6, అలాగే 3 3 0 9, మళ్ళీ అగైన్ 2తో 2 1 0, 2 4 0 8, 3. ఇంకా 2 ఏవి క్యాన్సిల్ అవ్వ కాబట్టి అన్ని ప్రొడక్ట్ చేసేవే. 2 2 0 4, 4 3 0 12, 12 2 0, 24 × 4 3 0 12. ఇక్కడ 12 4 0 48, 4 ఉంటుంది, 12 2 0 24 అంటే 28. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 28. ఆ 2, సో ఈ నెంబర్లోంచి ఈ 5 మైనస్ చేస్తే మనకి ఏ ఆన్సర్ అయితే వస్తుందో అదే ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఇది చేస్తాం సమ్. ఒకవేళ క్రాస్ చెక్ చేసుకోండి, 283 డివైడెడ్ బై ఈ 24తో డివైడెడ్ బై చేస్తే ఎంత రిమైండర్ వస్తుందంటే 19 రిమైండర్ వస్తుంది. చూద్దాం, 24 1 0, 24 అంటే 43 ఉంటుంది. మళ్ళీ 24 2 0 అయితే 48 అవుతుందండి. మళ్ళీ 24 1 0 పడుతుంది. చూడండి, ఇక్కడ 19 వచ్చిందండి రిమైండర్. అది మళ్ళీ ఇంకా వేరే నెంబర్ కూడా చెక్ చేసుకోండి, చేసుకోవచ్చు. ఒక 32 చెక్ చేస్తానండి, మిగతా వచ్చేయండి నేను. సో 32 అంటే ఇక్కడ 3 నెంబర్స్ తీసుకోవాలి. 32 ఎంత పడుతుందో చూడండి, జనరల్గా 28 ఉంది కాబట్టి 8 జా చెక్ చేద్దాం. 256 వస్తుందండి. నెక్స్ట్ నెంబర్ కావాలంటే ఇంకొక 32 యాడ్ చేస్తే ఇంకా పెద్ద నెంబర్ అయిపోతుంది కాబట్టి 32 8 0 256. ఎంత రిమైండర్ వస్తుందండి, 3లో 6 తీయలేం కాబట్టి 13లో 6 ఇస్తే 7. సో ఇక్కడ ఎంత ఉంటుందండి, 7 ఉంటుంది. 7లో 5 తీస్తే 2 27 రిమైండర్ వస్తుందండి. సో ఇది ఈ సమ్. ఈ సమ్ ఏంటంటే ఒరిజినల్ ప్రాసెస్లో చేస్తే చాలా టైం తీసుకుంటుందండి. షార్ట్కట్ మెథడ్ ఏంటంటే ఈ 3 నెంబర్స్ తీసుకోవాలి, వాటి ద్వారా రిమైండర్ తీసుకుంటే మీరు మైనస్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. ఆ సేమ్ నెంబర్ని లాస్ట్లో మైనస్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా పోతే లాస్ట్ సమ్ అండి. ఈసారి ఏం చేస్తారంటే ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వన్ డివైడెడ్ బై 24, 30 అండ్ 54 లీవ్స్ ద 5 ఎస్ రిమైండర్ ఈచ్ కేస్. ప్రతిసారి కూడా 5 రిమైండర్ రావాలి. అలా నెంబర్ ఏంటి, అప్పుడు ఏం చేస్తామంటే మీరు ఎల్సిఎం ఆఫ్ 24, 30, 54 చేయాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం చేసి ప్రతిసారి 5 రిమైండర్ కావాలన్నమాట కాబట్టి +5 చేసేయడమే. ఈ 3 నెంబర్స్ తర్వాత ఎల్సిఎం చేస్తే ఎగ్జాక్ట్ డివిజిబుల్ వచ్చేస్తుంది. ప్రతిసారి 5 రిమైండర్ కావాలంటే కాబట్టి ఆ వచ్చిన ఆన్సర్కి 5 యాడ్ చేసేయాలి. సో ఇప్పుడు 24, 30, 54 ఎల్సిఎం, మళ్ళీ 2తో 2 12 0, 2 15 0, 2 27 0, అగైన్ 3 3 4 0, 3 5 0, 3 9 0. ఒరిజినల్గా ఏ నెంబర్స్ కూడా ఏ 2 నెంబర్స్ కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడతో ఆపేసి మల్టిప్లై చేసేయడమే. 2 3 0 6, 6 4 0, 24, 24 5 0, 5 4 0, 20, 5 2 120 × 9, 9 0
1080 వస్తుంది 1080 కి ఏం చేయాలండి ప్లస్ యాడ్ చేయాలి యాడ్ చేస్తే 1085 ఇది ఆన్సర్ అండి సో ఈ 3 మోడల్స్ లో కంపల్సరీగా ఏదైనా మోడల్ ఇవ్వాలనుకుంటే ఈ సమ్ నుంచి ఇవ్వొచ్చు థాంక్యూ అండి